Jayanti Mangala Kali Bhadra Kali Kapalini Durga Kshama Shiva Dhatri Swaha Swadhanamostute Namo Devyai Mahadevyai Shivayai Satatan Namaha Nama Prakruti Bhadrayai Niyatam Pranatam Smatam Sarva Mangala Mangalye Shivi Sarvartha Sadhake Sharanye Trayambake Devi Narayani Namostute ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి శ్రావణ పౌర్ణమ దాన్ని రాఖీ పౌర్ణమ అని కూడా పిలవడం జరుగుతూ ఉంటుంది ఈ శ్రావణ పౌర్ణమి రోజున అసలు శ్రావణ పౌర్ణమి రోజున రక్షాబంధనం అనేది ఎందుకు జరుగుతుంది అది కొన్ని యుగాల నుంచి వచ్చిందా అసలు ఎప్పటి నుంచి ప్రారంభమైందని ముందుగా మనం తెలుసుకుందాం పూర్వకాలంలో రాక్షసులు దేవతలకు ఘోరమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది అది పుష్కర కాలమనగా 12 సంవత్సరాల పాటు ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో దేవతల వారధి అయినటువంటి దేవతలకు ముఖ్యుడైనటువంటి దేవేంద్రుడు పరాజితుడు కావడం జరిగింది అప్పుడు అతను బాధపడుతూ అమరావతికి అమరావతిలో తలదాచుకోవడం జరిగింది అప్పుడు ఆ యొక్క దేవేంద్రుని భార్య అయినటువంటి శచీదేవి ఆ యొక్క అపజయానికి ఎంతో బాధపడుతున్నటువంటి ఆ యొక్క దేవేంద్రుని యొక్క బాధను చూసి అమ్మవారికి అలాగే ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులకు పూజలు చేయడం ప్రారంభించడం జరిగింది అలాగే నరనారాయణులు కూడా పూజించి అక్కడ ఆ యొక్క దీక్షా కంకణాలను పెట్టి ఈసారి ఈ కంకణాలను ధరించి ఈ యొక్క బంధని బంధించుకున్నటువంటి ఈ కంకణాలను ధరించి చక్కగాను యుద్ధంలో పాల్గొన్నట్టయితే అంతా అపజయం పోయి జయాన్ని కలుగుతుందని శచీదేవి చెప్పగా అప్పుడు ఆ దేవేంద్రునికి అమ్మవారితో మహాకాళి మహాసరస్వతి మహాలక్ష్మి స్వరూపిణి అయినటువంటి అమ్మవారిని పూజించి అలాగే నరనారాయణను కూడా పూజించిన తర్వాత పార్వతీ పరమేశ్వరులను పూజించి ఆ యొక్క రక్షా బంధనాన్ని బంధించడం జరిగింది ఆ యొక్క దేవేంద్రునికి ఎప్పుడైతే ఆ దేవేంద్రుడు ఆ యొక్క రక్షా బంధనాన్ని కట్టుకొని ఆ యొక్క రాక్షసుల మీదకి యుద్ధానికి వెళ్ళగా జయాన్ని కలిగించి వాళ్ళందరినీ కూడా సంహారం చేసి తన యొక్క దేవేంద్ర పదవిని దక్కించుకోవడం జరిగింది దేవేంద్రుడు అప్పటి నుంచి ఆ యొక్క దేవతలందరూ కూడా ఆ దేవేంద్రునికి ఆ యొక్క రక్షాబంధనం చేయడం జరిగింది అప్పటి నుంచే ఈ రక్షాబంధనం అనేది మొదలవడం జరిగింది ఈ శ్రావణ పౌర్ణమి రోజున ఈ రక్షాబంధనం చేయడం వల్ల సమస్తమైనటువంటి దోషాలన్నీ కూడా నివారణం అవుతూ ఉంటాయి ఆ వట్టిగానే మనము ఏదో విధంగా ఆ రక్షాబంధనం చేయకుండా అమ్మవారి పూజలో పూజించి పార్వతీ పరమేశ్వరులకు అభిషేకం చేసిన తర్వాత దాన్ని రక్షగా అన్నదమ్ముడు అన్న చెల్లెలు కానీ తమ్ముళ్ళకు కానీ ఈ యొక్క రక్షాబంధనం చేయడం వల్ల వాళ్ళు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండడమే కాకుండా ఆ సంవత్సరం అంతా కూడా విజయ ఫలితాన్ని చూడడం జరుగుతూ ఉంటుంది విద్య లేని వానికి విద్యను సమస్తమైనటువంటి భోగభాగ్యాలు కలిగించేటువంటిది ఈ యొక్క శ్రావణ పౌర్ణమి రోజు జరిగేదే రక్షాబంధనము ఈ రక్షాబంధనం చేసుకోవడం వల్ల ఆ సంవత్సరం అంతా కూడా విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని పురాణం చెప్పడం జరుగుతుంది అలాగే ఈ శ్రావణ పౌర్ణిమను దంజాల పౌర్ణిమ కూడా అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అనగా బ్రాహ్మణులు క్షత్రియులు అలాగే వైశ్యులు కూడా ఈ శ్రావణ పౌర్ణమి రోజున యజ్ఞోపవీతం నూతన యజ్ఞోపవీతాన్ని ధరించడం జరుగుతూ ఉంటుంది నిత్యము కర్మానుష్ఠానాలు చేసేటువంటి వారు అనగా సంధ్యావందనాలు నిత్యాగ్నిహోత్రం చేసేటువంటి వారు ఈ యొక్క శ్రావణ పౌర్ణమి రోజున ఆ యొక్క నూతన యజ్ఞోపవీతాన్ని ధరించడం జరుగుతుంది మూడు పోగులది బ్రహ్మచారులకు ఒక పోగు గాను అలాగే గృహస్థులకు మూడు పోగులు గాను 9 గ్రంథులు గానుగా ఈ యొక్క యజ్ఞోపవీతాన్ని ధరించడం జరుగుతుంది ఈ మూడు పోగులు కూడా బ్రహ్మావిష్ట మహేశ్వరులు గాను అలాగే మహాకాళి మహాసరస్వతి మహాలక్ష్మి స్వరూపిణి గాను గాను ఉండడం జరుగుతుంది ఈ యజ్ఞోపవీతం కాబట్టి యజ్ఞోపవీతాన్ని ధరించడం కూడా ఈ శ్రావణ పౌర్ణమి రోజు కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క శ్రావణ పౌర్ణమి రోజు అమ్మవారికి ప్రీతికరమైనటువంటి తిథి పౌర్ణమి ఈ పౌర్ణమి రోజున చండీ హోమాదులు అలాగే యజ్ఞయాగాదులు ఏది చేసినప్పటికీ కూడా అనంతమైనటువంటి పుణ్య ఫలితాన్ని ఈ శ్రావణ పౌర్ణమి తిథి ఇవ్వడం జరుగుతూ ఉంటుందని స్కాంద పురాణం చెప్పడం జరిగింది శుభం భూయాత్.